ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాలతో ఎలాంటి పోరాటాలు చేస్తున్నారో అదే నేపథ్యంలో కోర్టుల నుంచి కూడా ఎదురు దెబ్బలు తింటూనే వస్తున్నారు. మొదటి నుంచి ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీయా వైసీపీకి లేదంటే కోర్టుల అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ప్రతి అంశం కోర్టు వరకు వెళ్ళడం, అక్కడ కొన్ని కొన్ని అంశాలు కోర్టులోనే వీగిపోవడం, ఒక రకంగా ఎదురు దెబ్బలు తగులుతున్న నేపథ్యంలో ఇప్పుడు రాజకీయాలు ఎటువంటి రసకందాయంగా మారబోతున్నాయి, ఎటువంటి ఆసక్తికరంగా మారబోతున్నాయి అనేది ప్రధానంగా విశ్లేషకులు జరుగుతున్న చర్చ. ఎందుకు అంటే ఈ చర్చ జరిగే ముందు కొన్ని అంశాలు కనుక చూసుకుంటే ప్రధానంగా మొదటి నుంచి ఇంగ్లీష్ మీడియం విద్యకు సంబంధించి కానివ్వండి, లేదంటే మూడు రాజధానుల అంశానికి, అలాగే అమరావతి భూములకు సంబంధించి ప్రతి అంశం కూడా కోర్టుకి ఎక్కడం జరిగింది, కోర్టులో కోర్టు కేసుల వరకు, అంటే ప్రభుత్వం ఏ డెసిషన్ తీసుకున్నా దాన్ని కోర్టు వరకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఒక ఎదురు దెబ్బ అయితే తినాల్సి వస్తుంది ప్రతిపక్షం నుంచి. సో అలాగే మొన్న తాజాగా ఆ మధ్య నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి విషయంలో, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని తొలగింపు విషయంలో, ఆ విషయం కూడా ఇప్పుడు కోర్టులో నడుస్తోంది. అయితే కోర్టులో తీసుకుంటున్న కోర్టుకెక్కుతున్న కేసుల విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇక మీద నుంచి అనేది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలను ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంతో ఇటువంటి సంప్రదింపులు జరపకుండా వాయిదా వేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు అనేది మొదటి నుంచి ప్రభుత్వం వినిపిస్తున్న వాదన. ఈ నేపథ్యంలోనే నిమ్మగడ్డ కేంద్ర హోంశాఖకు రాసిన లెటర్ కూడా కీలకంగా మారింది. ఆ విషయం ఇప్పుడు న్యాయస్థానంలో ఉంది. అయితే కొత్త ఆర్డినెన్స్ తీసుకువచ్చి తనని ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తొలగించింది అనేది నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించడం మనందరికీ తెలిసిన విషయం. అయితే ఇప్పటికే ఈ దీనికి సంబంధించి కోర్టు వాదనలు విన్న తర్వాత ఇప్పుడు తీర్పు అనేది రిజర్వ్ చేయడం జరిగింది. ఈ విషయంలో రాజ్యాంగ నిబంధనలకు లోబడి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చింది అనేది న్యాయస్థానంలో ఆల్రెడీ చెప్పారు. అయితే ఇప్పుడు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ధర్మాసనం తీర్పు ఆల్రెడీ వాయిదా వేస్తున్నట్లు అప్పుడే ప్రకటించింది. అయితే ఈ విషయంలో మరి ఎటువంటి నిర్ణయం ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినా, తీర్పు వ్యతిరేకంగా వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక సంచలన డెసిషన్ తీసుకునే ఆలోచనలో ముందుకు వెళ్తున్నారు. అవసరమైతే దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. అయితే ఇదే టైంలో కొంతమంది బలమైన లాయర్లను కూడా సిద్ధం చేసుకుంటున్నారు ప్రభుత్వం తరపున వాదన వినిపించడానికి. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు విషయంలో వెనక్కి తగ్గేది లేదు, సుప్రీంకోర్టుకు వెళ్ళైనా సరే న్యాయం కోసం పోరాడతాం అనేది ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంగా వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఒకవేళ అదే కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత రసవత్రంగా మారతాయా, ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.